నాటుకోడి చికెన్, నాటుకోడి కూర అయితే అందులో గుడ్లు అయితే ఇప్పుడే తయారవుతున్నాయి, కోడి లేతది. దీన్ని మంచిగా ఎక్కువ గ్రేవీ పెట్టి అయితే వండుతున్నా దోశలకు, ఎందుకంటే ఎక్కువ గ్రేవీ ఎందుకంటే నాటుకోడి చికెన్ దోశలు కాంబినేషన్. గిన్నె పెట్టుకున్నాము, నూనె పోద్దాం. ఒక 3 స్పూన్లు గ్రేవీ కోసం నాటికి ఉల్లిగడ్డలు అయితే ఎక్కువనే కోసిన. ఇగో మా కోడళ్ళు అయితే అత్తమ్మ చికెన్ ఉంటే తప్ప దోశలు తినమంటే, ఉంటే తప్ప దోశలు తినమంటే పొద్దు పొద్దుగానే చికెన్ వండుతున్నాం. ఇంకా బ్రష్ చేస్తారు చూడు. ఇంకా నూనె కాగింది కదా, ఉల్లిగడ్డలు వేసుకొని ఉల్లిగడ్డలు మంచి ఎర్రగా అయినాకనే చికెన్ వేద్దాం, ఎందుకంటే గ్రేవీ మంచిగా వస్తుంది అట్లయితేనే. నాకు రెండు పళ్ళు కావాలి మమ్మీ పచ్చారు కదా. ఇగో ఇవైతే ఇప్పుడే బ్రష్ చేస్తుంది. ఇంకా కరేపాకు ఇవ్వండి. ఇక్కడ కూర అంటుంటే వాళ్ళు అయితే ఇంకా బ్రష్ చేస్తారు ఇప్పుడే. ఒక ఆమె వెనకలవి దాచుకోండి ఫ్రెండ్స్. మంచిగా ఉడికినాయి కదా, ఇప్పుడు ఈ చికెన్ని కూడా ఇందులో వేద్దాం. చికెన్ కాదు నాటుకోడి కూర. ఇప్పుడు చికెన్ కలిపినాం కదా, మూత పెట్టుకొని పైన వాటర్ పోసి పెట్టుకున్నాం. ఏమనకంగా చికెన్ ఉడికేలోపు మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. మనం అంకాపూర్ చికెన్ గ్రేవీలాగా నాటుకోడి పులుసు పెట్టుకున్నాం కదా, మంచిగా మసాలా అయితే రెడీ చేసుకుందాం పా. చల్ కమాన్. నాటుకోడి కూరలకి కొబ్బరి వేస్తేనే ఫ్లేవర్ అనేది మస్తు ఉంటుంది, ఎందుకంటే కొబ్బరి అల్లం వెల్లుల్లిగా గరం మసాలా కొంచెం వేసుకొని అన్నీ దాల్చిన చెక్క సాజీరా మిరియాలు అన్నీ అయితే వేయించుకొని ఇందులో వేసుకొని దీన్ని మంచిగా గ్రేవీ చేసుకుందాం. మధ్య మధ్యలో అట్లా ఒకసారి మంచిగా వాటర్ వచ్చినాయి కదా, ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పెద్ద పేస్ట్ వేసుకుందాం. మనం అల్లం ఎల్లిగడ్డ కొబ్బరి మసాలాలు అన్నీ పేస్ట్ చేసినాం కదా, మంచిగా ఇది మొత్తం వేసుకొని మంచిగా కలుపుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. కొంచెం పసుపు ఎంత వేసుకొని మంచిగా కలిపి మళ్ళీ కొద్దిసేపు ఉడికినాక కారం వేసుకుందాం. మనం ఇందులో వాటర్ కలగకుండా ఎంత గ్రేవీ అనేది అయితే వచ్చిందో చూడండి. మంచిగా విజయ్
నాటుకోడి రోజు చేపల ఫెస్టివల్ జరుగుతుంది ఇక్కడ. మంచిగా వేసినాక ఉడికింది కదా, ఇప్పుడు కారం వేసుకుందాం. కారం ఒక రెండు స్పూన్లు వేసుకుంటున్నా. ఎక్కువైనా మమ్మీ స్పైసీ ఉండాలి నాటుకోవచ్చు. స్పైసీ వేద్దాం, దోశలకి కూడా గ్రేవీ వస్తుంది. కారం వేసినాక మంచిగా ఇంకా కొద్దిసేపు ఉడికినాక కొంచెం కొంచెం వేడి గోరువెచ్చని నీళ్ళు పోసుకుంటే మంచిగా గ్రేవీ అనేది మంచిగా వస్తుంది. కారం వేసినాక మంచిగా ఉడికింది కదా, ఇప్పుడు ఈ పైన ఉన్న వాటర్ పోసి మంచిగా ఉడికించుకున్నాం. కారం వేయగానే వాటర్ పోసినట్టయితే కారం అంతా ఎక్కువ పడుతుంది వాటికి. ఇప్పుడు దీనికి సరిపడా మంచిగా వాటర్ పోసుకుంటే గ్రేవీ మంచిగా వస్తుంది. ఏంది అర్థము ఇట్లా వచ్చిందని బొక్కలు బొక్కలు బ్లడ్లు ఏ టైం వాడితే అట్లా వచ్చింది. ఇట్లా వస్తే మస్తు ఉంటుంది. ఇలా ఎంతమంది అయితే ఏసీ వండుకుంటారో కామెంట్లో తెలపండి. కూర మంచిగా ఉడుకుతుంది కదా, గ్రేవీ కూడా మంచి చిక్క పడ్డది. ధనాల పొడి వేసి ఇదిగా అయాల మసాలా వేసే దొబ్బిచ్చిరు అదినా, ఇవాళ ధనాల పిండి వేసే దొబ్బిచ్చిరు. ధనాల పిండి కూడా రెండు స్పూన్లు వేస్తున్నా. ఒకసారి సూప్ చూపి కలిపినా కొంచెం లైట్గా గరం మసాలా, ఎందుకంటే మనము అల్లం వెల్లిపాయ పేస్ట్ చేసేటప్పుడు అందులో వేసినాం కదా అన్ని. మేమైతే ఇంట్లో కోడి కోస్తేనైతే ఖచ్చితంగా ఈ బ్లడ్నైతే పట్టి ఇందులో వేసుకొని వండుతాం. ఇదైతే సూపర్ ఉంటుంది. నాటుకోడి చికెన్ రెడీ అయింది. ఒక ధనియాల పిండి గరం మసాలా వేసినాక ఒక రెండు తిన్నాము మంచిగా. గ్రేవీ కూడా చూడండి చిక్కగా ఎలా వచ్చిందో. ఇట్లా నాటుకోడి కూర వండుకొని చపాతీలు కానీ పూరీల కన్నా చపాతీలలో అయితే సూపర్ ఉంటుంది కూర. పూరీలు చపాతీలు దోశలు వడ నాటుకోడి కూర వడ కూడా కాంబినేషన్ బాగుంటుంది. నాటుకోడి కూర రెడీ అయింది. మేమైతే దోశలు వేసుకొని అయితే పిల్లలకి పెడతా, దోశలు వేసి అందరికీ తిందాం. బాయ్ ఫ్రెండ్స్. ఎట్లా పెట్టుకొని తిన నాటుకోడి పులుసు దోశ నాటుకోడి కూర దోశ ఎలా ఉంది హర్ష? సూపర్ ఉంది కదా. సూపర్ హర్ష. హాయ్ చూపండి ఎలా ఉంది హర్ష? నాటుకోడి దోశ మస్తున్నాయి. మస్తున్నాయి. సూపర్.